జిల్లాల్లో అవకతవకలు 23 ఎక్కడ జరిగాయి. విగ్రహాల ధ్వంసం చూస్తే, కూల్చివేతలు చూస్తే 40 విగ్రహాలు. అంటే దేవుడి విగ్రహం అంటే ఏమనుకుంటున్నారంటే, ఇది ఒక ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. ఆయన ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒక్కసారి నేను చూశాను, చూసిన తర్వాత దేవాలయాల దగ్గరికి పోయి క్రిస్టియానిటీ ప్రచారం చేయడం. తిరుపతి తమ్ముళ్ళు చాలా దగ్గర జరుగుతున్నాయి. మొన్న ఒక మారుమూలుండే ఒక దేవాలయం దగ్గర పూజారి అక్కడ ఉంటే, ఆ పూజారి ముందర ఒక 10 మంది వచ్చి బైబిల్ పట్టుకొని ఇష్టానుసారంగా చేస్తా ఉంటే, ఆ పూజారి అడిగాడు, ఏంటి మరి చేస్తున్నారంటే, నువ్వు దిక్కున్నది ఎక్కడ చెప్పుకోమనే పరిస్థితికి వచ్చాడంటే, ఎక్కడే పోతున్నాడు అని అడుగుతున్నా. అదే మనం అందరం కూడా నేను ఒకటే చెప్పాను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అందరికీ పవిత్రమైన దేవాలయం. హిందువుల కోరిక జీవితంలో ఎన్నిసార్లు ఎక్కువై వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అంత ఆనందపడతాం. క్రిస్టియన్స్ జెరూసలేం పోతారు, ముస్లింస్ మక్కాకు పోతారు, వేరే విషయం. ముఖ్యమంత్రి ఏమయ్యాడు మొన్న ఎలక్షన్లు అయినాయి, ఎక్కడికి పోయాడు? జెరూసలేం పోయి వచ్చాడు. నేను ఎక్కడన్నా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కడికి పోతాను? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, ఆ ఇష్ట దైవం, తప్పులేదు. కానీ పరమత విద్వేషమే తప్పు. ఇన్ని సంఘటనలు జరిగితే అదే అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, విజయనగరం వచ్చేదే 28వ తారీఖు సంఘటన జరిగింది, 29 వచ్చాడా లేదా? వచ్చాడా లేదమ్మా? పక్కనే కదా మీకు సిగ్గుందా ముఖ్యమంత్రికి, బుద్ధుందా ముఖ్యమంత్రికి? వచ్చాడా ఇక్కడికి? రావాల్సిన అవసరం లేదా? ఖండించాడా? చూశారా ఎక్కడన్నా? ఏం మహడలమ్మైంది? మీరందరూ చెప్పండి, మీరంటే దేవుడంటే లెక్కల, మీరంటే లెక్కల, మేమంటే లెక్కల, కడాల కోట్లంటే లెక్కల, ఏమనుకుంటున్నారు మీరు? ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు, కబద్దారు గుర్తుపెట్టుకో. ప్రజలందరూ తిరగబడితే పారిపోతావు. ఇంకో పక్కన మీరు చూస్తే గోశాలలు, చాలా మంది గోవుల్నిచ్చి డబ్బులు దానం చేస్తే గోశాలలు పెడితే, కడాన సింహాచలం గోశాలలో కూడా గడ్డి పెట్టలేకుండా గోవులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారంటే, చంపేసే పరిస్థితి తీసుకొచ్చారంటే, ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళపైన దాడులు. ఏంటి నాకు అర్థం కాలేదు ఇవన్నీ. ఇక్కడికి వస్తాను, నేను ఒక పని చేశాను, పైకి వెళ్ళి వచ్చాను. మీరు చూశారు, చాలామంది ఇప్పుడు చెప్పారు చాలా ఫాస్ట్గా నడిచామని. అదే నాకుండే మీరందరూ ఇచ్చిన శక్తి, ఆశీస్సులు, దేవుడిచ్చిన వరం. నేను పైకి వెళ్ళాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పని చేసేవాడిని. మొత్తం అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు జరిగిందనకుండే పూజారుల్ని ఆ కొండే కొంతమంది అధికారులు కనుక్కున్నాను. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఇన్సిడెంట్ జరగతానే పూజారి వెళ్ళాడు, 9 గంటలకు చూశాడు. ఆ రోజు డ్యూటీలో ఉండే పూజారి వెళ్ళాడు, 9 గంటలకు చూశాడు. అతనే చెప్పాడు, ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారో, తలదీసారో, బాధపడుతూ ఏడుస్తూ కిందికి ఈవోకి ఆ కొండే పూజారులకు ఫోన్లు చేశాడు. వీళ్ళు ఇమ్మీడియట్గా పోలీసులు చెప్తే 3 గంటల తర్వాత రఫ్గా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ జాగ్రత్తలు కూడా వచ్చాయి. అక్కడ ఎంఆర్ఓ కూడా ఉన్నాడు. ఆర్డీఓ రాలా, నేను అడుగుతున్న
కలెక్టర్ ని ఆర్డివడి మీకు బాధ్యత లేదా ఇక్కడ ఉండే మేజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ అవుతానే ఆర్డివ రావాలి నీ ముఖ్యమంత్రి పోగ్రా ఉండొచ్చు బంగాళాఖాతంలో కలిసిపోవచ్చు కానీ నీకు ఒక బాధ్యత ఉంది గుర్తుపెట్టుకోండి వచ్చి ఒక సీరియస్ ఇష్యూని పట్టించుకోకుండా ఆ రోజంతా పోలీసులు వచ్చారు పోలీస్ డాక్టర్ వచ్చాయని చెప్పారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడేదో కొలనుందో దాని దగ్గరికి తిరిగింది ఇంకొక దారి ప్రకారం కిందకు వచ్చిందని పూజారి గారు వాళ్ళు నాకు చెప్పారు అవన్నీ అయిన తర్వాత నీళ్ళున్నాయి ఏం చేయాలని అడిగారు వీళ్ళే చెప్పి పోలీసులు చెప్పి పోలీసులు ఎంఆర్ఓ గురించి చెప్పలా ఆర్డీఓకి సంబంధం ఉందా ఇదేం పోలీసు రాజ్యం కాదు పోలీసులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి హద్దులు ఉన్నాయి కబద్దారు గుర్తుపెట్టుకోండి ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ముఖ్యమంత్రి ఉన్నమాటకి తెలియదు కానీ ఈ పోలీసు వ్యవస్థ భవిష్యత్తులో చాలా సమస్యలు ఉంటాయి నేను ఒకటే చెప్తున్నా మా నాయుడు గారు చెప్పారు ఇప్పుడు ప్రతి ఒక్క కేసు రివ్యూ చేపిస్తా తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని మీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది తప్పించుకోవాలనుకుంటున్నారు తప్పించుకోలేరు ఎవరండి వస్తారు వీళ్ళు నేను వస్తే ఒక ఎస్ఐ కనపడు ఏటు వస్తే డిఎస్పితో ఎస్పీ అందరూ ఊడిగం చేస్తారు వచ్చిన తర్వాత నేను అడిగాను అక్కడ ఏమయ్యా నేను వస్తే మొత్తం క్లోజ్ చేశారు రానియకుండా లోపల విగ్రహం ఉంది కదా చూస్తున్నారా అని అడిగాను చూస్తున్నారు సార్ కొంతమంది అన్నారు నాకేం మెసేజ్ ఇస్తారు పోలీసులు సాంప్రదాయ ప్రకారం చూడకూడదు కాబట్టి మీకు పెట్టలేదు పూజారులకు ఏం చెప్పారు ఈ యొక్క ప్రిమిసెస్ అంతా కూడా సీజ్ చేశాం ఎందుకు సీజ్ చేశామంటే సాక్ష్యాలు తారుమారు అయిపోతాయి కాబట్టి సీజ్ చేశాం కానీ ఏటు వస్తే క్లాప్ చేసి బ్రహ్మాండంగా ఆయనకు చూపించారు అంటే ఏమంటారు తమ్ముళ్ళు దీన్ని అంటే దీన్ని మనం ఆమోదిస్తామా రూల్ అందరికి ఉంటామనా కాదా నేను అవన్నీ చెప్పడమేమా కానీ ఒకటే నా బాధ ఇన్ని దేవుళ్ళ పైన దాడులు జరిగితే మీకు రోషం లేదే నా బాధ మనవల కాపాడే దేవుణ్ణి మనం కాపాడుకోలేదు